హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ధని యాప్ గురించి తెలిసి ఉండొచ్చు. సో ఇది చాలా ఫేమస్ యాప్. సో ఇందులో మీరు ఖచ్చితంగా లోన్ అనేది ఇస్తుంది, పర్ఫెక్ట్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, సో మీరు ఇందులో వీల యాపే ధని పార్ట్నర్స్, ఓకే, అందులో మీరు రిజిస్టర్ అయ్యి మీరు ఎవరినైనా రిఫర్ చేస్తే మీకు మనీ అనేది సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఎవరికైనా మీరు లోన్ కానీ ఇప్పించగలిగితే మీకు కొంత కమిషన్ అనేది ఇస్తుంది. సో ఎంత కమిషన్ ఇస్తుంది అనేది కూడా ఇక్కడ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, మీరు స్క్రీన్ మీద చూసినట్టయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చూడండి, ఇందులో మీకు మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి. జిఎస్టీ నాట్ మాండేటరీ, జిఎస్టీ అవసరం లేదు. షాప్ ఇస్ నాట్ మాండేటరీ. ఓకే, షాప్ లేకపోయినా కూడా మీకు సరిపోతుంది ఫ్రెండ్స్. షాప్ ఉండాలని ఏం లేదు. సో కింద ఏ చిన్న కిరాణా షాప్ ఉన్నా ఏది ఉన్నా సరే మీరు ఒక చిన్న బోర్డు పెట్టేసుకొని లోన్ ఇప్పించమని చెప్పేసి ఇందులో మీరు రిజిస్టర్ లోన్ ఇప్పిస్తే మీకు కమిషన్ అనేది ఉంటుంది. సో ఈ వ్యాపారం కూడా మీకు కంటిన్యూ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు ఈ విధంగా మనీ అనేది ఇస్తుంది. 1000 25000 ఇస్తే మీకు 200 ఇస్తుంది. సో 25000 నుంచి 50000 లోన్ ఇప్పించగలిగితే 300. సో 50000 నుంచి 1 లాక్ ఇప్పించగలిగితే 500. సో 1 లాక్ నుంచి 2 లాక్స్ వరకు ఇప్పించగలిగితే 1000. 2 లాక్స్ నుంచి 15 లాక్స్ ఇప్పించగలిగితే 2000. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విధంగా ఇస్తుంది. ఇక్కడ చూసుకొని మీరు రిజిస్టర్ అవ్వండి ఫ్రెండ్స్. ఈ అమౌంట్ మీకు నచ్చినగలిగితే ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. యాప్లోకి వెళ్తున్నాను ఫ్రెండ్స్. సో యాప్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ ఇచ్చాను ఫ్రెండ్స్, మీరు అందులోకి వెళ్ళొచ్చు. సో ఓపెన్ చేయగానే మీకు మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో మొబైల్ నెంబర్ ఇచ్చేసుకున్న తర్వాత మీకు కోడ్ వస్తుంది. కోడ్ టైప్ చేసిన తర్వాత మీకు ఇలా ఫామ్ అనేది ఫిలప్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మీకు ఏజెన్సీ ఉంటే ఓకే, లేకపోయినా పర్లేదు. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇచ్చేసుకుని, మేల్ ఆర్ ఫీమేల్ ఇచ్చేసుకుని, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసుకుని ఫ్రెండ్స్. చూడండి, స్టోర్ నేమ్ అడిగింది, కిరాణా షాప్ అడిగింది, మీకు కిరాణా షాప్ అనే ఏదైనా షాప్ అడిగింది. సో ఈ షాపు ఇవ్వాలని రూల్ ఏం లేదు ఫ్రెండ్స్. ఓ ఉంటే ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, స్టేట్ సిటీ అవి ఇచ్చేసుకోండి. ఓకే, తర్వాత మీ పిన్ కోడ్ ఇచ్చేసుకోండి. తర్వాత రెసిడెన్స్ అడ్రస్ ఇచ్చేయండి, మీ పర్సనల్ అడ్రస్, స్టేట్, సిటీ, పిన్ కోడ్ ఇచ్చేసుకోండి. తర్వాత ఫాదర్ నేమ్, ఈమెయిల్ ఐడి, పాన్ కార్డ్ ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, తర్వాత ఇక్కడ జిఎస్టీ పిన్ నెంబర్, జిఎస్టీ నెంబర్ అడిగింది, ఉంటే ఇచ్చేసుకోండి, లేకపోయినా పర్లేదు, మీరు వెళ్ళిపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు పిన్ కోడ్ అనేది ఇచ్చుకోండి. కొన్ని కొన్ని పిన్ కోడ్లు చాలా మట్టుకు అయితే టౌన్స్లలో వాళ్ళకి, సిటీలో ఉన్న వాళ్ళకైతే ఇది ఇందులో పర్మిషన్ ఉంది. కొన్ని విలేజ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే కొంచెం డౌట్ ఉందా లేదా అనేది. మీ పిన్ కోడ్ టైప్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మీకు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చిందంటే ఓకే, మీకు అవైలబుల్ ఉన్నట్టు, లేదంటే లేనట్టు ఫ్రెండ్స్. అంటే కొన్ని పిన్ కోడ్స్ వాళ్ళకి అయితే లేదు, చాలా మట్టుకు అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకే, చూడండి, నెక్స్ట్ అది కంటిన్యూ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీ బ్యాంకులో ఏమైతే ఉందో దాన్ని ఏమి ఇచ్చేసుకోండి. సరే, మీ బ్యాంకు ఇచ్చేయండి, యాక్సిస్ బ్యాంక్, యాక్సిస్, ఐసిఐసి అయితే ఏదైతే అది ఇచ్చేసుకోండి. తర్వాత అకౌంట్ నెంబర్ ఇచ్చేసుకోండి, ఐఎఫ్ఎస్ కోడ్ ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఎందుకంటే వచ్చే కమిషన్ మీకు అకౌంట్లో పడాలి కదా ఫ్రెండ్స్. సో కాబట్టి మీరు ఇందులో ఈ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇచ్చేసుకోవాలి. కొంతమందికి చెక్ అడుగుతుంది, క్యాన్సిలేషన్ చెక్. సో అది చెక్ అనేది మీరు మొబైల్లో క్లియర్గా మీరు ఫోటో తీసి ఇందులో అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. అంటే షాప్స్ లేని వాళ్ళకి మీరు అడగచ్చు. ఓకే, అది అప్లై చేసేయండి ఫ్రెండ్స్. ఓకే, అడిగితే అప్లై చేయండి, అడగపోతే పర్లేదు ఫ్రెండ్స్. ఓకే, మీకు అవి ఇచ్చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ టేకే సెల్ఫీ అడుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఒకటి సెల్ఫీ దిగి ఇచ్చేసేయాలి ఫ్రెండ్స్. ఓకే, తర్వాత మీకు ఇలా డన్ అయ్యింది, కంగ్రాచులేషన్ వస్తుంది. అలా అంటే మీకు ఒక నెంబర్ ఇస్తుంది. ఓకే, సో ఆ నెంబర్ మీద అనమాట. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మీరు మామూలుగా ఇంకా మీరు మొబైల్ మామూలుగా మీరు వచ్చేసి ఎవరైనా క్లయింట్ వస్తే వాళ్ళ మొబైల్ నెంబరు టైప్ చేసేసి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అడుగుతూ ఉంటుంది. సో అవన్నీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వాళ్ళ శాలరీ ఎంత, బిజినెస్ ఉంటే బిజినెస్, ఐటీఆర్ వంటివి అడుగుతూ ఉంటుంది. సో అవన్నీ మీరు ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి లోన్ వచ్చిందనుకోండి, ఇక్కడ కంప్లీట్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, చూడండి, ఇక్కడ ఇది ఇక్కడ వాళ్ళకి ఒకవేళ మీరు లోన్ నిజంగా ఇప్పించగలిగితే ఇక్కడ 2 అని ఉంది, అంటే ఇద్దరికి ఇప్పించారు ఇక్కడ. సో ఇక్కడ ఎంతమందికి ఇప్పిస్తే అక్కడ నెంబర్ కనబడుతుంది. ఒక ప్రాసెస్, ఇన్ ప్రాసెస్లు ఉంటే ఇన్ ప్రాసెస్ అని చూపిస్తుంది. డాక్యుమెంట్ పెండింగ్స్ అంటే పెండింగ్స్ చూపిస్తుంది. ఇప్పుడు క్యాన్సిలేషన్ అయితే క్లోజ్డ్ అయిపోయిందంటే ఇవన్నీ ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, తర్వాత మీకు మీరు ఎంతమంది, ఒక 10 మంది జాయిన్ చేసేవారు అనుకోండి, సో మీకు ఎంత మనీ ఎన్ వస్తుంది అనేది ఇక్కడ మై ఎర్నింగ్ మీద క్లిక్ చేసుకుంటే మీకు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మీరు కాల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, చూడండి, ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ కాల్ చేయండి కస్టమర్ కేర్కి. వాళ్ళు మీకు డీటెయిల్గా డీటెయిల్స్ అన్ని చెప్తారు ఫ్రెండ్స్. సో ఇక్కడ 2 నెంబర్లు ఉన్నాయి, ఈ నెంబర్లోకి మీరు కాల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను ఒక ట్రిక్ చెప్తాను, ట్రిక్ ఫాలో అవ్వండి. ఈ ట్రిక్లో కొంత మనీ అనేది మీరు వదులుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూడండి, 200 కమిషన్ ఉంది కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు 100 రూపీస్ కానీ 50 రూపీస్ కానీ డిస్కౌంట్ ఇవ్వండి, ఖచ్చితంగా వస్తారు మంత్. ఓకే, తర్వాత 300 కూడా 100 రూపీస్, 150 రూపీస్ అలా డిస్కౌంట్ ఇవ్వండి, వస్తారు. లేకపోతే ఏ లోన్ తీసుకున్నా మీకు
₹100 డిస్కౌంట్ అనేది ఇవ్వచ్చుకోండి. సో మనీ అనేది కొంత వదులుకోండి, అప్పుడు మీకు వస్తారు. ఓకే ఫ్రెండ్స్, సో వాళ్ళు మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళు చేసేసుకోవచ్చు. సో వాళ్ళకైతే కమిషన్ అనేది ఉండదు. సో మీకు కమిషన్ అనేది ఉంటుంది కాబట్టి 50,000 నుంచి 100-1 lakh తీసుకుంటే ఇంత కమిషన్. సో 2 lakhs నుండి 3 lakhs 5 lakhs అలా వచ్చిన వాళ్ళకి 2,000 ఉంది కాబట్టి మీరు ఇందులో 1,500 కానీ డిస్కౌంట్ ఇవ్వండి. సో ఇలా డిస్కౌంట్లు ఇస్తేనే మీకు మీ దగ్గరకు వస్తారు. సో మీరు కొంత మనీ అనేది వదులుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఇందులో మీరు ఎంత డిస్కౌంట్ ఇవ్వగలిగితే బాగుంటుందో అనేది మీరు డిసైడ్ చేసుకొని మీరు ఇక్కడ మీరు ఇందులో జాయిన్ చేసుకోవచ్చు. అటు కిరాణా షాప్ అలా ఉన్న వాళ్ళు బోర్డు పెట్టుకోండి, అప్పుడు మీరు ఖచ్చితంగా వస్తారు. ఓకే, ఇలా చేసుకోండి, ఖచ్చితంగా మనీ అనేది మీరు ఏం చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ యాప్ గురించి డీటెయిల్స్. ఈ యాప్ గురించి డీటెయిల్స్ మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బై ఫ్రెండ్స్.